ఇరాన్ను వణికించిన ప్రాణాంతక కాంగో ఫీవర్ వైరస్ ఫ్రాన్స్ కు వ్యాపించింది. స్పెయిన్ సరిహద్దులో తొలి కేసు గుర్తించినట్లు ఫ్రాన్స్ వైద్య వర్గాలు వెల్లడించాయి. సాధారణంగా కాంగో వైరస్ జంతువుల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది. ఆఫ్రికా, మధ్య ఆసియా దేశాల్లో దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పుడు పశ్చిమ యూరప్, స్పెయిన్లోనూ గుర్తించారు. వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు ఈ వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతోంది. ప్రధానంగా జంతువుల్లో కనిపించే రక్తం పీల్చే పేలు ద్వారా విస్తరిస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన 9 ప్రాణాంతక వ్యాధుల్లో కాంగో ఫీవర్ వైరస్ కూడా ఉంది. స్పెయిన్లో 2013 నుంచి ఆగస్టు 2022 మధ్య కాలంలో 12 కేసులు నమోదు కాగా 4 ప్రాణాలు కోల్పోయారు. ఇరాక్లో కాంగో వైరస్ బారిన పడి గతేడాది 19 మంది మృత్యువాత పడ్డారు. ఫ్రాన్స్లో కాంగో వైరస్ కేసు నమోదైన నేపథ్యంలో పొరుగుదేశం బ్రిటన్ అప్రమత్తమైంది. ఫ్రాన్స్లో వైరస్ సోకే అవకాశం ఉన్న ప్రాంతాలకు వెళ్లొద్దని బ్రిటన్ పర్యాటకుల్ని కోరింది.